అందరికి నమస్కారం అండి. మనం చిన్నప్పటి నుండి పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వటం వల్ల సగం జబ్బులకు దూరంగా ఉంచవచ్చు. అసలు పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి ఈ రోజు ఒక టిప్ చెప్తాను. అదేమిటో ఈ బామ్మ చిట్కాలను చూద్దామా. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తేనె, క్యారెట్. ముందుగా క్యారెట్ తీసుకుందామండి. ముక్కలుగా కోసుకొని జ్యూస్ చేసుకుందాం. శుభ్రం కడిగి పెట్టానండి క్యారెట్. ఈ క్యారెట్ ముక్కల్ని మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందామండి. చూసారా, జ్యూస్ రెడీ అయింది. దీని గ్లాసులోకి పడకట్టుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా క్యారెట్ జ్యూస్ రెడీ అయిందో. ఇప్పుడు ఈ జ్యూస్లోకి ఒక స్పూన్ తేనె కలుపుకుందాం. ఈ కలిపిన ఈ మిశ్రమాన్ని వారానికి ఒక్కరోజైనా మీ పిల్లలకి ఇవ్వండి. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జుట్టు రాలే సమస్య ఉండదు. అంతేకాదండి, వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎటువంటి దంత సమస్యలు కూడా రావండి.